అండ్ ఇది విద్యుత్ సంస్కరణలో భాగం. విద్యుత్ సంస్కరణలో భాగం ఏంటంటే విద్యుత్ సంస్కరణలు కావాలని కోరే వాళ్ళు చేసేది ఏంటంటే మీరు ఉచితంగానే ఇవ్వండి బట్ మెజర్ ఇట్ అండ్ గివ్ ఇట్. మెజర్ చేయడానికి మీటర్లు ఉండాలి. మీటర్ లేకపోతే ఈ వ్యవసాయదారులకి ఇచ్చే కరెంట్లోనే ఈ ట్రాన్స్మిషన్ లాసెస్, ఇన్ఎఫిషియన్సీ వల్ల వచ్చే లాసెస్ ఇవన్నీ కలిపి కొడుతున్నారు. ఇది కరెక్ట్ కాదు. లెట్ దెమ్ మెజర్ అని అంటున్నారు. మీరు చెప్పింది సార్ లోగడ 100% కరెక్ట్. కానీ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఉండగా కూడా చేయలే. కాదండి, కాదు. దాన్ని సపరేట్గా ఫెడరల్ దగ్గర మెటర్లు పెట్టారు, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ల దగ్గర మెటర్లు పెట్టారు, సబ్స్టేషన్ దగ్గర మెటర్లు పెట్టారు, అన్ని చోట్ల మెటర్లు ఉన్నాయి. వ్యవసాయానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంత వ్యవసాయానికి విచిత్ర విద్యుత్ ఇస్తున్నాం అనేది లెక్క ఉంది. దాని ప్రకారంగానే 8400 కోట్లని లెక్కేసింది సార్. ఓకే, అట్లా కంట్రీ మొత్తం మీద ఉజ్వల అని ఒక స్కీమ్ పెట్టారు కదండి. మోడీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా ఉజ్వల అని ఒక స్కీమ్ పెట్టారు కదా. ఈ ఎలక్ట్రిసిటీ రంగంలో ఎఫిషియన్సీ పెంచడానికి, ఈ మార్పులన్నీ చేయడానికి ఆల్మోస్ట్ కంట్రీలో అన్ని చోట్ల దాదాపు అయిపోయినాయి. ఆల్మోస్ట్ అంటే వ్యవసాయానికి ఇచ్చే ఫెడరల్ వేరే, డొమెస్టిక్ ఇచ్చేది వేరే. వ్యవసాయ రంగానికి ఎంత విద్యుత్ ఇస్తున్నారో లెక్క కడుతున్నారు. ఇప్పుడు ఎందుకు తెచ్చారంటేనండి, ఎలక్ట్రిసిటీ బిల్లు 2020 అనేది గౌతమ్ అదానీ ఆఫీసులో తయారైనటువంటి బిల్ అది. గౌతమ్ అదానీ ఏమైందంటే అతనికి ఇప్పటికి దాదాపుగా 17,000 మెగావాట్ల జనరేషన్ కెపాసిటీ ఆల్రెడీ ఉంటాయి. అది కాకుండా సెంట్రల్ గవర్నమెంట్ దాదాపు ఒక 30,000 మెగావాట్ల సోలార్ పవర్కి టెండర్ పిలిచారు. దాంతో మళ్ళీ లైన్స్ షేర్ అతనికే వెళ్ళింది. కాబట్టి ఏం చేశారు, ఎలక్ట్రిసిటీ బిల్ 2020లో కీలకమైన అంశాలు ఏంటంటే, ఒకటి డిస్కామ్స్ని ప్రైవేటైజ్ చేయాలి. ఎట్లా, మీకు నెట్ అసెట్ వాల్యూకి అమ్మేయటమే. అర్థమైందండి. ఇదివరకు కొన్ని రాష్ట్రాల్లో, ఒరిస్సాలో కానీ కొన్ని రాష్ట్రాల్లో డిస్కామ్ని ప్రైవేటైజ్ చేసినప్పుడు 51% ప్రైవేట్ ఎంటిటీకి, 49% స్టేట్ గవర్నమెంట్కి ఉంది. ఇప్పుడు కొత్తగా మోడీ గారు పెట్టిన ఎలక్ట్రిసిటీ బిల్ 2020లో అమ్మేయటమే. ఏ రేటు? నెట్ అసెట్ వాల్యూ. నెట్ అసెట్ వాల్యూ. ఇప్పుడు ఆ సబ్స్టేషన్ని ఇవాళ మనం కట్టాలంటే ఎన్నో కోట్లు అవుతుంది. కానీ నెట్ అసెట్ వాల్యూ అనేటప్పటికీ ఆ సబ్స్టేషన్ పెట్టినప్పుడు ఎంత ఖర్చు అయింది, అక్కడ సబ్స్టేషన్ ఏర్పాటు చేయడానికి ఈ స్టీలు, ఈ తత్మ తీగలు, ఇవన్నీ ఎంత ఖర్చు అయింది, ఒక లెక్క ఉంది కదా. దాని ప్రకారం డిప్రిషియేషన్లో తీసేస్తారుగా. అవును, ఇప్పుడు ఒక ఫ్యాక్టరీ ఉంది, డిప్రిషియేషన్ లెక్క. డిప్రిషియేషన్ భాగంగా నట్టు. ఎస్, అంటే కారు చౌకగా ప్రైవేట్ ఎంటిటీకి రెడీమేడ్ బిజినెస్ నువ్వు ఇస్తున్నావు. చాలా దుర్మార్గం ఏంటంటేనండి, నెట్ అసెట్ వాల్యూకి ఇవ్వటమే కాకుండా ఏ రకమైనటువంటి రుణభారం ఉండకూడదు. లైబిలిటీస్ ఏమన్నా ఉంటే క్లియర్ చేసి ఇవ్వాలి, గవర్నమెంట్ కట్టాలి, గవర్నమెంట్ క్లియర్ చేసి ఇవ్వాలి. అంతటితో ఆగల 5 నుంచి 7 సంవత్సరాల పాటు ఆ కొత్తగా తీసుకున్న వ్యక్తి నిలదొక్కునే వరకు ప్రభుత్వం సపోర్ట్ ఇవ్వాలి. అయ్యో విషయం ఏంటో తెలుసండి, ఒకవేళ గవర్నమెంట్ ఇంతకుముందు రూపొందించినటువంటి సంతకం చేసిన పీపీఏలో ఎక్కువ రేటు ఇచ్చేటట్టుగా ఉంటే ప్రభుత్వమే ఇస్తూ ఉండాలి వాళ్ళకి. ప్రభుత్వం ఈ తీసుకున్నాడికి తక్కువ రేటుకి ఇవ్వాలి. అర్థం చేసుకోండి, పీపీఏ ఎక్కువ రేటు ఉన్నప్పుడు గవర్నమెంట్ ఆ ప్రొడ్యూసర్కి, జనరేటర్కి ఇవ్వాలి. పీపీఏ అంటే పవర్ పర్చేజ్ అగ్రిమెంట్. అగ్రిమెంట్ అంటే ప్రైవేటు విద్యుత్ ఉత్పత్తిదారుల నుంచి ప్రభుత్వం కొనుగోలు చేసే రేటు. ఇతనికేమో తక్కువ రేటుకి ఇవ్వాలి. ఇవన్నీ కూడా ఎలక్ట్రిసిటీ బిల్ 2020లో ఉన్నాయండి. అవును, ఉండి దాంట్లో ఇంకొకటి ఏమన్నారు, కాంట్రాక్ట్ ఎన్ఫోర్స్మెంట్ అథారిటీ అని పెట్టారు. ఈ కాంట్రాక్టు అమలు జరిగేటట్టు చూసే కంపల్సరిగా ఆ జనరేటర్కి నెల నెల వాళ్ళకి డబ్బు వెళ్ళేటట్టుగా ఏర్పాటు ఖచ్చితంగా బందోబస్తు చేసిన తర్వాతే అతను ప్రొడ్యూస్ చేసి ఫలానా వాడికి ఇమ్మంటే ఇస్తారు. ఆ విధంగా పెట్టారు. దేశంలో
25 కోట్ల ప్రీపెయిడ్ స్మార్ట్ ఎలక్ట్రిసిటీ మీటర్లు పెట్టాలని మోడీ గవర్నమెంట్ డిసిషన్ తీసుకుంది. ఇప్పుడు మాకు ఉచిత విద్యుత్ కాబట్టి మాకు మీటర్లు లేవండి. ఇట ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు కొన్ని రాష్ట్రాల్లో ఉచిత విద్యుత్, కొన్ని రాష్ట్రాల్లో తక్కువ రేటు ఉండాలి, మీటర్లు ఉంటాయనుకోండి. ఇక ఇప్పుడు ఇళ్ళు కానీ, షాపులు కానీ, పరిశ్రమలు కానీ అమ్మాం బాబుతూ 22 కోట్ల కనెక్షన్లు ఉన్నాయి. 22 కోట్ల మీటర్లు ఇప్పుడు ఆల్రెడీ ఉన్నాయి. ఇప్పుడు వీటన్నిటినీ తీసి ప్రీపెయిడ్ స్మార్ట్ ఎలక్ట్రిసిటీ మీటర్లు పెట్టాలి. ఎంత ఖర్చు తెలుసా అండి? 150 కోట్ల ఖర్చుతో పెట్టబోతోంది సెంట్రల్ గవర్నమెంట్. ఇప్పటికి ఒక 10 లక్షల మీటర్లు ఆల్రెడీ పెట్టారు కూడా. ఇది తయారు చేయటం ఎవరు? రిలయన్స్ ఇండస్ట్రీస్, ముఖేష్ అంబానీ, రిలయన్స్ ఇండస్ట్రీస్. అంటే అంబానీ, అదానీలు ఇద్దరు బాగుపడుతున్నారు. బిల్లు తయారు చేసింది అతను, అదానీ. 1000 కోట్ల రూపాయల లాభం 25 కోట్ల మీద మీరు లెక్కేసుకోండి. ఒక 8000 రూపాయలు ఉంటుంది ఆ స్మార్ట్ ప్రీపెయిడ్ మీటర్. అవును, ఎవరు మన దగ్గరికి వచ్చి డిస్కనెక్షన్ చేయవలసినలా అక్కడే ఆటోమేటిక్ అయిపోతుంది. మన ప్రీపెయిడ్ సెల్ఫోన్ ఎంతో అది ఏంటే అంతే. కొన్ని 1000 కోట్ల లాభం వస్తాయి. అందుమూలనే ప్రభుత్వం నుంచి ఈ విధంగా అనేక బెనిఫిట్స్ వాళ్ళకి కలగజేశారు కాబట్టి గౌతమ్ అదానీ మోడీ గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఇతర రాష్ట్రాల్లో 2013-14లో అనేక రాష్ట్రాలలో సోలార్ పవర్ కొత్తగా ఏర్పాటయ్యే దశలో 5, 5.5, 6 రూపాయల చొప్పున పీపీఎల్ జరిగితే మీరు ఆశ్చర్యపోతారు. గుజరాత్ రాష్ట్రంలో మోడీ ముఖ్యమంత్రిగా ఉండి అదానీను ఇంకా 2-3 కంపెనీలకి 15 రూపాయలు చేసి పీపీఎల్ రాశాడు. సోలార్ పవర్ 15 రూపాయలు చేసి ఇచ్చాడు సార్. అతను ముఖ్యమంత్రి అయ్యేటప్పటికి మోదీ అవినీతిపడు కాదు, నయ పైస తీసుకోడు అంటారు, దానికి దీనికి దాంట్లోకి వస్తా. ముఖ్య నరేంద్ర మోడీ గారు గుజరాత్ ముఖ్యమంత్రి కాకముందు 2500 కోట్ల రూపాయల సంపద ఇతనది. ఆయన ప్రధానమంత్రి అయ్యేటప్పటికి దాదాపు 26000 కోట్లకు పెరిగాడు అదానీ. ఇప్పుడు 2,40,000 కోట్లకు ఏమో పెరిగి భారతదేశంలో అంతకుముందు 5వ స్థానంలో ఉన్న మనిషి ఇప్పుడు 2వ స్థానంలోకి వచ్చాడు. అర్థమైందండి? మొదటి స్థానంలో అంబానీ ఉన్నాడు. అంబానీ ఉన్నాడు. అంతేకాదండి, చాలా ఆశ్చర్యం ఏంటంటే నీతి ఆయోగ్ వాళ్ళు ఒక వాళ్ళ పత్రంలో ఇన్ వన్ ఆఫ్ ది పేపర్స్ ప్రపంచంలో ఉన్నటువంటి అత్యంత పెద్ద కార్పొరేట్ సంస్థకు పోటీగా భారతదేశంలో కూడా తయారు చేయాలి అని కూడా పెట్టారంట. దానికి అనుగుణంగానే ఇవాళ అదానీకి అంబానీకి ప్రభుత్వాలు మేలు చేస్తున్నాడు మోడీ గారు. ప్రభుత్వాలు సాగిలబడాలి, వ్యవసాయం తాకట్టు పెట్టాలి. మేము సార్ 2018లో ఆల్ ఇండియా కిసాన్ సంఘర్ష్ కోఆర్డినేషన్ కమిటీకి ఆధ్వర్యంలో 200 రైతు సంఘాలకు సంబంధించిన వాళ్ళం. 100,000 మంది ఢిల్లీలో మీట్ అయ్యి ఢిల్లీలో నవంబర్లో అనుకుంటా అప్పుడు అక్టోబర్లోనో పార్లమెంట్ స్ట్రీట్లో మీటింగ్ పెట్టి అయ్యా ప్రధానమంత్రి గారు ఒక్క పర్యాయం రైతు రుణమాఫీ చేయి, రైతుల చేతుల్లో లేని పరిస్థితుల్లో రైతులు నష్టపోతున్నారు కాబట్టి ఒక్క పర్యాయం రుణమాఫీ చేయి, కేరళలో ఉన్నట్టుగా రుణ ఉపశమన చట్టం తీసుకురా అన్ని రాష్ట్రాల్లో. స్వామినాథన్ కమిషన్ చెప్పినట్టుగా C2+50కి చట్టబద్ధత కల్పించంటే అది చేయరా, రుణమాఫీ చేయరా, మాకు చేయరా. భారతదేశంలో రైతులుగా ఒక దేవీలాల్ గారు చేశాడు, తర్వాత మన్మోహన్ సింగ్ గారు చేశాడు తప్ప మోడీ గారికి 1 రూపాయి ఇస్తానికి కూడా ప్రాణం. కానీ మేము అడిగితే మాకు ఇవ్వలేదు. కానీ అదే సంవత్సరం 235,000 కోట్లు కొద్దిమంది కార్పొరేట్లకి రైట్ ఆఫ్ చేశాడు ఆ సంవత్సరం. ఓవరాల్గా ఈ 5 ఏళ్లలో 8,00,000 కోట్లు రైట్ ఆఫ్ చేశాడండి మోడీ గారు. ఇందులో దాదాపు మేజర్ బెనిఫిట్ అంతా కూడా గుజరాతీ ఇండస్ట్రియలిస్టులు, బిజినెస్ పీపుల్కి వెళ్ళింది. బీజేపీ ఎన్నికల ప్రణాళికలో 2014లో ఏమన్నాడంటే టీమ్ ఇండియా కేంద్రం, రాష్ట్రాలు పరస్పరం సంప్రదించుకుని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుని ఈ దేశాన్ని అభివృద్ధి చేస్తాము అన్నాడు.
కానీ ఇవాల రాష్ట్రాన్ని నిమిత్త మాత్రమే చేసేసేసి మొత్తం పరిపాలన అంతా తనే చేయాలనే లైన్లో వెళ్తా ఉన్నాడు ఇంకొక విషయం కూడా సార్ వాళ్ళ ఎన్నికల ప్రణాళిక రాశాడు మీరు మీకు చాలా పెద్దవారు మీరు చూస్తూ ఉంటారు తెలుస్తుంది ఏమన్నారు మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే బ్యాడ్ లోన్స్ తగ్గిస్తాం తరగనేమో అని చెప్పి ఎన్నికల ప్రణాళిక రాశారండి మోడీ అధికారంలోకి వచ్చేటప్పటికి 250,000 కోట్లు బ్యాడ్ లోన్స్ ఉంటే ఈయన 4 సంవత్సరాల పరిపాలనలో బ్యాడ్ లోన్స్ 11,00,000 కోట్లకి పెరిగినాయండి 11,00,000 కోట్లకి పెరిగినాయి అంతేకాదు బ్యాంకులే వీళ్ళు ఉద్దేశపూర్వకంగా ఎగ్గొట్టారు విల్ఫుల్ డిఫాల్టర్స్ కట్టగలిగినటువంటి స్తోమత ఉండి కూడా కావాలని కట్టలేదు ఎగ్గొట్టారు అని చెప్పి పేర్కొన్నటువంటి 30 మందికి 68,000 కోట్లు రైట్ ఆఫ్ చేశాడండి మోడీ గారు ఎట్లా చెప్పండి ఇట్లయితే ఇవాళ బ్యాంకులను కూడా వాళ్ళకి అప్పజెప్పుదాం అనుకుంటున్నాడు ఆ రోజుల్లో ఇందిరాగాంధీ గారు జాతీయం చేయకముందు తాత బిర్లా వాళ్ళ కింద బ్యాంకులు ఉండి వాళ్ళ కంపెనీలకు కావాల్సిన డబ్బులు ఇచ్చుకుంటా రైతులకి చిన్న వ్యాపారులకి వీళ్ళకి ఇవ్వని రోజుల్లో బ్యాంకులకి జాతీయం చేస్తే కొంతమేరకైనా వస్తాయి ఇవాళ అనుకున్న లక్ష్యాల మేరకు కాకపోయినా కొంతమేరకైనా జరుగుతున్నాయి రేపు ఇవి ప్రైవేటైజ్ అయిపోయిన తర్వాత వాళ్ళకి ఇచ్చుకుంటారు కానీ మాకు ఎక్కడ వస్తాయి అంటే దాదాపు 60,00,000 కోట్ల రూపాయల ప్రజలు డిపాజిట్లుగా దాచుకున్నటువంటి ధనాన్ని వాళ్ళకి పెట్టుబడులకు ఉపయోగిస్తారా ఏమండి ఈ రకంగా చేస్తూ ఉన్న పరిస్థితుల్లోనే రైతాంగం ఇవాళ అక్కడ జీవన్మరణ సమస్య ప్రభుత్వం తెలుసుకోవాలి ఆయనే కాదు ఢిల్లీలోనే కాదు ఇక్కడ తెలంగాణలో కేసీఆర్ గారు అవునండి ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి అవునండి నారా చంద్రబాబు నాయుడు గారు అవునండి పవన్ కళ్యాణ్ గారు అవునండి ఎవరైనా ఉండి ప్రజలు కావాలా రైతులు కావాలా కార్పొరేట్లు కావాలా